आप देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल, हक की आवाज। तेलंगाना नाई ब्राह्मण सेवा संघम के जरिए तमाम नाई ब्राह्मणों ने कॉरपोरेट तंजीमों को बाहर निकालने और जातों के तहफ्फुज के लिए दिलसुख नगर से एक रैली का इनेकाद किया और दूसरी जातों से ताल्लुक रखने वाले सैलून के करीब दीक्षा का आगाज किया। इस मौके पर नाई ब्राह्मणों ने सीएम केसीआर और केटीआर से अपील की कि दीगर जातें और कॉरपोरेट तंजीमें नाई ब्राह्मण पेशे में आकर नाई ब्राह्मण की रोजी छीनने का काम कर रहे हैं, लिहाजा हमारे साथ इंसाफ किया जाए। इस दीक्षा में उस वक्त कशीदगी पैदा हो गई जब वो पेट्रोल की बोतल के साथ खुदकुशी करने की धमकी दी। वहां मौजूद पुलिस अहलकारों ने पेट्रोल की बोतल पकड़ कर गिरफ्तार कर लिया, जिसके बाद कुछ देर नाई ब्राह्मणों और पुलिस के दरमियान हल्की सी कशीदगी वाकई हुई। पुलिस ने धरना देने वाले नाई ब्राह्मणों को सरू नगर पुलिस स्टेशन मुंतकिल कर दिया। మాది దిల్సూర్ నగర్ గడ్డనారం డివిజన్ అన్న. కేసీఆర్ సార్, కేటీఆర్ సార్, మీ నాయబ్ బ్రహ్మణ సోదరులు అన్న. ఇది మాకు సమస్య వచ్చింది సార్. ఈ రెడ్డి కుల వస్తువులు సోదరులు అన్నలు మా కార్పొరేట్ సంస్థలు అనే పేరుతో అంతా వచ్చి ఇక్కడ షాప్ పెడుతారు సార్. మేము ఖాళీని నమ్ముకొని ఒక 30-40 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం సార్. మాకు ఇప్పుడు వచ్చి ఒక్కసారి ఒక 20 చైర్లు పెట్టి పెద్దగా పెడుతున్నాడు. మా అక్కడ అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, నువ్వు ఏం చేసుకుంటావో చేసుకోపో అని అంటున్నాడు సార్. మా పుట్ట కొట్టొద్దు సార్, దయచేసి ఇట్లాంటి వాటికి పర్మిషన్లు ఇచ్చి చచ్చిందాక కేసీఆర్ కేటీఆరే. మా నాయబ్ బ్రాహ్మణుల గొంతులో వాయిస్ వచ్చేది కేసీఆర్ కేటీఆరే, మాకు ఏదే వాయిస్ రాదు. అలాంటి సార్ సమస్యలు వచ్చి పర్మిషన్లు లేకుండా బిల్డింగులు కట్టి మా కొట్టలు కొట్టుకుంటా ఇవన్నీ అవస్థలు పడుతుంది సార్. మా కులంలకి ఈ కులవృత్తి నాగం చేయకుండా ఇలా కాపాడేటట్టు మీరు చూడండి సార్. ఇలా మా కులమైంది, రేపు ఏదే కులాలు అయితే ఇవన్నీ ఇట్లా కాకుండా కుల సమస్యలని కాపాడాలి సార్. మీరే కుల సమస్యలకి ముందుండి మాకు ధైర్యం అని చెప్పి నేనున్న ప్రతి కులానికి నేనున్న ముందున్న భరోసా ఇవ్వాలి కేటీ సార్. కేటీఆర్ అన్న ఒకటే మా నాయ బ్రహ్మ సోదరులకు కోరుకునేది ఒకటే, కేటీఆర్ అన్న ప్రతి కులానికి మా కేటీఆర్ అన్న ఉండనే ధైర్యమే మాకు ఆధారం అన్న. కాలిని నమ్ముకొని 20-30 సంవత్సరాల నుంచి బతుకుతున్నాం. ఇట్లాంటి సమస్యలు కార్పొరేట్ సమస్యలకి పర్మిషన్ ఇచ్చి మా జీవితాలు నాగం చేయొద్దు. వాళ్ళు నిన్న మొన్న ఇవాళ నుంచి అఫీషియల్ 100 కోట్లు ఉన్నాయంట షాప్ పెట్టడానికి, హోటల్స్ ఉన్నాయంట, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయంట. అట్లాంటి వాళ్ళు వచ్చి మా కుల వృత్తిలో దిగితే మా పొట్ట కొడితే మేము ఏడబోయి బతకాలి సార్. దగ్గర పిఎన్టీ కాలేజ్ ఈ డివిజన్లో 150 షాపులు ఉన్నాయి, 150 కుటుంబాలు రోడ్డు మీదకి వస్తాయి, 150 కుటుంబాల స్వార్థాన్ని రోడ్డు మీదకి తీస్తుంది సార్. ఇట్లాంటిది కాకుండా బిల్డింగ్ మీద యాక్షన్ తీసుకోవాలి. కేటీఆర్ సార్ ఒక్కటే, పర్మిషన్ లేకుండా కట్టారు ఇట్లాంటి సమస్యలని మొత్తం మీరు తరిమి కొట్టాలి. ఇట్లాంటి కార్పొరేట్ సమస్యలని మీరు అసలు ప్రోత్సహించొద్దు సార్.